अम्मा చాన్నాళ్ల తర్వాత మీ నాన్న పొలం చూడడానికి వెళ్ళారు. చీకటి పడ్డాక తిరిగి ఇంటికి వస్తుంటే ఆ కందుకో రోడ్లో దారి కట్టంగా ఏవో కొన్ని కరెంటు తీగలు పడున్నాయంట. ఉరుములు ఉరుముతుంటే వర్షం పడే అవకాశం ఉందని, ఆ నీళ్లలో తీగలుంటే వచ్చే వాళ్ళకి ప్రమాదమని తనే ఆ తీగల్ని తీస్తా ఉంటే షాకుట్టి మీ నాన్న అక్కడికక్కడే ఊరుకోమా. సారీరా, నువ్వు రాకుండానే అన్ని జరిగిపోయింది. లండన్ నుంచి రావడం లేట్ అవుతుందని దహన కార్యక్రమాలన్నీ నేనే చేశారా? సారీరా. పర్లేదురా, అసలు స్పాట్ ఎక్కడరా? అదేరా, రామాయ పొలం పక్క రోడ్లో. ఇక్కడ తీసుకొచ్చేవేంట్రా? బాగా చెప్తాను. ఎత్తుకుతున్నారా? వెయిట్రా, వెయిట్. అసలు ఏం చేస్తున్నారా? నువ్వు చెప్పిన స్పాట్ ఇదే కదరా? దీంతో ఈ ఊర్లో మన తాగేది మా నాన్నొక్కడే. ఈ ఊర్లో ఈ బ్రాండ్ తాగేది మా నాన్నొక్కడే. నిజంగానే నాన్న కరెంట్ షాక్తోనే చనిపోయారంటావా? అవును, దాంట్లో డౌట్ ఎందుకు? నాన్న షాక్తో చనిపోలేదురా, బలవంతంగా ఎవరో షాక్ ఇచ్చి చంపారు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నావు. మీ నాన్న ఊరందరికి కావాల్సిన వ్యక్తి, ఆయన చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అయినా నువ్వు అలా అనుమానం పడ్డానికి ఏమైనా బేస్ ఉండాలి. ఏ బేస్తో అలా అంటున్నావు? దీంతో ప్రపంచంలో ఇలాంటి వాచెస్ పదే ఉన్నాయి. దీన్ని లండన్లో కొని నాన్నకి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాను. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది హార్ట్ బీట్తో పనిచేస్తుంది. గుండె కొట్టుకోవడం ఆగిన వెంటనే ఇది ఆగిపోతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ దీంట్లో నాన్న రాత్రి 10:30కి చనిపోయినట్టుంది, కానీ నాన్న చనిపోయింది 9:30కి. దానికి వాచ్ సాక్ష్యం. ఈ వాచ్ హార్ట్ బీట్తో పనిచేస్తుందని ఎవరికి తెలీదు, అందుకే దీన్ని ఎవరు పట్టించుకోకుండా పక్కన పడేశారు. ఇకపోతే ఇంకో ప్రూఫ్, ఊర్లో చాలామందికి నాన్న లెఫ్ట్ లెగ్కి 6,000 ఉంటాయని తెలీదు. అది నడిచినప్పుడు కానీ పరిగెత్తినప్పుడు కానీ దాని ప్రింట్ భూమిపై పడదు. అది అతుక్కుపోయి చివరి వేలు పైనే ఉంటుంది. కానీ ఇక్కడ చూడు, నాన్నకి షాక్ కొట్టినప్పుడు, ఆ టైంలో బురదలో నుంచి బయటకు వస్తున్నప్పుడు
ఆరో వేలు స్పష్టంగా బురదలో పడ్డట్టు కనిపిస్తుంది. అంటే కావాలని నమ్మించడానికి ఇలా ప్లాన్ చేశారు. ఇకపోతే మూడో పాయింట్, కావాలని నాన్న ఆరో వేలు ప్రింట్ ఇక్కడ కనబడేలా చేశారంటే మంటలు చెరికిన కూడా ఇక్కడ కాదు, సమ్వేర్ ఎక్కడో. ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్. లాగుతా, మొత్తం లాగుతా. పదా